హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. గత కొంతకాలం క్రితం విజయమ్మ గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఆ కారు చాలా సెక్యూర్డ్ కారు, చాలా లగ్జరీ కారు, దాని రెండు టైర్లు కూడా ఒకటేసారి పేలిపోయాయి. ఇది ఇప్పుడు అనుమానాస్పదంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర పని విజయమ్మ గారిని చంపించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అయిపోయింది. అంటే ఆ కారు కంపెనీ వాళ్ళు కూడా ఇలా జరిగే ప్రసక్తే లేదని కూడా చెప్పారు. మరి యాక్సిడెంట్ ఎలా జరుగుద్ది, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి ఉండాలి అన్నారు. అయితే ఈ ప్రచారం జరుగుతున్న వేళ విజయమ్మ గారు రియాక్ట్ అయ్యి ఒక లేఖ రిలీజ్ చేశారు. నేను తీవ్ర ఆవేదనకు గురవుతున్నాను, ఇటువంటివన్నీ కూడా చదివి జగన్మోహన్ రెడ్డి గారు చంపించే ప్రయత్నం చేయలేదు, ఇది ఏదో యాక్సిడెంట్గా జరిగిందని ఆమె లేఖ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ లేఖ అక్కడ సంతకం ఫోర్జరీ చేసి పెట్టించారు విజయమ్మ గారితో. ఇది విజయమ్మ గారు రాసిన లేఖ కాదు, ఇది వైసీపీ నుంచి వచ్చిన లేఖ అని చెప్పేసి వీళ్ళ నుంచి ఒక వాదన వినిపిస్తున్నారు. ఎంటర్గా చూసుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి చంపించే ప్రయత్నం చేశారా, విజయమ్మ గారు ఆ లేఖ రాశారని ఒక చర్చ అయితే మొదలైంది. మీరేం చెప్తారు మేడం దీనికి? ఏదైనా ఇంటి గుట్టు లంకకి చేటు అంటారు. ఇప్పుడు ఇలాంటి సామెతలన్నీ మనకి నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట మనకి రిలవెంట్గా అనిపిస్తాయి. ఇప్పుడు వీళ్ళ కుటుంబం చూసుకోండి, వాళ్ళ ఇంటి గుట్టు బయటికి రాబట్టే కదా ఇంతమంది మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 7-8 నెలలైంది. 7-8 నెలల క్రితం ఎవరు ఇలా మాట్లాడడానికి సాహసించలా, ఇప్పుడు ఎందుకు సాహసిస్తున్నారు? ఈ ఆస్తులు గొడవలు వచ్చాకే సాహసిస్తున్నారు, రేపొద్దున ఇంకొకటి మాట్లాడతారు, రేపొద్దున ఇంకొకటి మాట్లాడతారు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తాన్ని సరిగా డీల్ చేయలేదు అనేది. ఇప్పుడు ఆయనకి 151 మందితోటి ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ఏమి చేసింది లేదు రాష్ట్రానికి. అవును, అంటే చేతకాల ఇది కూడా అంతే. ఇప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించగలిగాడు క్విడ్ ప్రోకో ద్వారా, కాదు అనలేకపోతున్నాడు అతను కూడా. ఎందుకంటే ఇంకెవరికి సాధ్యం కాంది, ఆయనకి ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు దేశం మొత్తం మీద ఉన్న ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి ఈయన ఎట్లా అవ్వగలిగాడు? ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి ఎవరికి లేని ఆస్తులు ఈయనకు ఒక్కడికే ఎందుకు వచ్చినాయి అనేది కూడా మాట్లాడతారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పనులన్నీ తెలివిగా చేసుకోగలిగాడు, టాక్టికల్గా చేసుకోగలిగాడు, కానీ ఈ పని మట్టుకు సరిగా చేయలేకపోయాడు. చేయలేకపోయాడు అనడానికి కారణం ఏంటి? అక్కడేమో తెలివి ఉపయోగపడింది, ఇక్కడేమో స్వార్థం గండికొట్టింది. అతనికి గనక ఆ ఆస్తి మీద అపారమైన ప్రేమ స్వార్థము ఇవి లేకపోయి ఉన్నట్లయితే గనక, అన్నా చెల్లి సరిగా పంచుకుంటే గనక ఇవాళ పేచి ఉండేది కాదు. ఇప్పుడు అందుకే మనిషికి తెలివితో పాటు కాస్త స్వార్థం లేకుండా ఉండటం కూడా రావాలి, కాస్త మంచితనం కూడా ఉండాలి, సమస్యల్ని పరిష్కారం చేసుకోగలిగే నేర్పు ఓర్పు కూడా ఉండాలి. ఇవన్నిటి సమాహారమే ఒక మనిషి. ఈ మనిషిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు లేవు, అందుకే ఇన్ని కష్టాలు వచ్చినాయి. వీటిలో భాగంగానే ఇప్పుడు అసలు చాలామంది ఏం మాట్లాడుతున్నారు, అసలు హెలికాప్టర్ ప్రమాదం కూడా జగన్మోహన్ రెడ్డి చేయించాడా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు హెలికాప్టర్ బలవంతంగా ఎక్కించారు అని మాట్లాడుతున్నారు. ఆస్తులు పంచుకుందాం అనుకున్నాము, పంచుకునే లోపే వైఎస్ గారు చనిపోయారు అని ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే వచ్చింది. ఓహో, ఆస్తులు పంచుకునేప్పుడు ఆయన పెద్దరకం వహిస్తారు, ఆయన పెద్దరకం వహిస్తే న్యాయంగా చేస్తారు కాబట్టి ఆయన లేకుండా చేశారా అనే ఒక అనుమానం వస్తుంది. అసలు ఈ మొత్తానికి అన్నిటికీ కారణం ఏంటి? ఇవాళ ఈ గుట్టు ఇంటి గుట్టు బయటికి రావటమే, లేకపోతే ఇంత స్పెక్యులేషన్కి ఇన్ని ఇందులో అన్ని వాస్తవాలని నేను అనలేను. ఎందుకంటే మనకు తెలియకుండా మాట్లాడకూడదు, కానీ కొన్నిసార్లు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, మాట్లాడతాం కూడా. ఎందుకు అంటే పరిస్థితులన్నింటినీ బేరీ చేసుకుని ఒక అంచనాకు వస్తారు. ఆ వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి. ఇలాంటివి రాకూడదు అనుకుంటే వీళ్ళని చూసైనా సరే వేరే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోదు, మోసం చేయటం ఒక్కటే ఉంటే సరిపోదు. ఈ మోసం చేసేటప్పుడు నలుగురు కలిసి మాత్రమే మోసం చేయగలుగుతారు. ఈ నలుగురికి న్యాయం చేస్తే అసలు గప్చిప్ సంబార్ బుడ్డి, ఎవరికేం అర్థం కాదు, అందరూ నోరు మూసుకుంటారు. కానీ కొంతమందిని కావాలని నువ్వు స్వార్థంతో న్యాయం చేయలేదనుకో ఏం జరుగుతుంది? వాడే ముందు నిద్రలేస్తాడు, వేసి గగ్గోలు పెడతాడు. గగ్గోలు పెడితే నువ్వు సమాధానం చెప్పుకోవాలా? లేదు, సమాధానం చెప్పుకోకపోయినా సరే
మాట్లాడుకునేది మాట్లాడుకుంటారా? నీ మీద ఒక రూమర్లు వచ్చే అవకాశం ఉందా? నిన్ను చెడ్డవాడిగా అనుకునే అవకాశం ఉందా? మరి ఎన్ని ఇన్ని ఇన్ని చేసుకుంటున్నావు అంటే నువ్వు ఒక రకంగా నీకు అసలు ముందు జాగ్రత్త లేనట్టే లెక్క. అసలు ఇంట్లో మనుషులతోటి ఎందుకండి వైరం పెట్టుకునేది? ఎవరైనా నాకు తెలిసినంతలో ఒక ఇంటిలో వాళ్ళే వాళ్ళకు వాళ్ళే కలహించుకుంటున్నారు అంటే ఇంకా ఆ ఇంటిని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు అందుకే కదా యాదవుల్లో ముసలం పుట్టింది అని అంటారు. శ్రీకృష్ణుడు అలా వీళ్ళందరూ కొట్టుకుని 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 సస్తంటే శ్రీకృష్ణుడు చీ వీళ్ళ కోసం వీళ్ళ అని చెప్పి ఆయన వెళ్ళి అడవికి వెళ్ళి ఏదో ధ్యానం చేసుకుంటుంటేనో లేకపోతే బాధగా పడుకుంటేనో ఎవరో వచ్చి బాణం వేస్తే చచ్చిపోయాడు అంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం ఎవరైతే అనుకుంటామో ఒక కుటుంబం అనుకుంటామో మనం కలిసికట్టుగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు ఆవిడకి నీకేమి లేదు పో అని మొండి చేయి చూపిస్తేనే కదా ఆవిడ దాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ మాట్లాడగలుగుతున్నారు. పైగా ఇదంతా జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆవిడ ఒక లెటర్ రాశారు, నాకు ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధగా ఉంది అది ఇది అని చెప్పి ఆవిడ ఒక లెటర్ రాశారు అంటున్నారు. అది ఫోర్జరీ అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంటున్నారు అంటే మరి ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక లేఖ బయటికి పంపించారు. ముందు వాళ్ళ చెల్లెలు పంపించింది, తర్వాత ఆవిడ పంపించారు. మరి వాళ్ళిద్దరి మీద కూడా వాళ్ళ సాక్షిలో పిచ్చి పిచ్చి కథనాలు రాయించారు. తల్లి మీదనే ఎన్సీఎల్టీకి వెళ్ళాడు. పైగా చెల్లెల గురించి ఆ పేపర్లో కావచ్చు, వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఆయనకి వాళ్ళ పేపర్లో వచ్చింది, వాళ్ళ మీడియాలో వచ్చింది అంటే ఆయనకి ఇష్టమయ్యే. మరి ఇవన్నీ చేసినోడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నవాడు వ్యక్తిని అంతం చేయడాన్ని ఎందుకు అనుకుంటారు ఎవరైనా? అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే మరి ఈవిడ అలా కాదు అని అంటది, ఆమె కాదు లెటర్ రాసింది అనటానికి వీళ్ళకున్న స్కోప్ ఏంటి అంటే ఒక రకంగా మరి అసలు నిజంగా అంత ప్రేమ ఉంటే ఒక ఇంటి గుట్టును కాపాడుకోవాలి అని అనుకుంటే ఈ తల్లి కూతురు అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా, ఇచ్చింది ఏదో తీసుకుని నోరు మూసుకుని ఉండేవాళ్ళు కదా. నిజంగా వాళ్ళ మధ్య అంత ప్రేమాభిమానాలు ప్రేమానురాగాలు పొంగి పొరలుతున్నాయి వెళ్ళి విరుస్తున్నాయి అంటే కనుక వాళ్ళు ఉండరుగా, ఇట్లా బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా అని అంటే ఎటు వచ్చి ఎటు పోయినా సరే ఆ కుటుంబాన్నే బ్లేమ్ చేసేలాగా వాళ్ళు చేసేసుకున్నారు అట్లా. అందుకే ఇప్పుడు ఆ లెటర్ కూడా ఆవిడ రాయలేదు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి అంటే నేనే రాశాను అని ఆవిడ వచ్చి చెప్పలేదు. ఎందుకు అంటే కోరి ఇంకా కొరివితో తలగొక్కోవడం ఎందుకు అన్నట్లు. ఏదైనా రెండు ఏమనాలి ఇద్దరు చెరొక ఉజ్జీలాగా అయిపోయారు. కాకపోతే సమ ఉజ్జీలా కాదు అనేది కాలం తేల్చాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మటుకు ఏది ఏమైనా జనాల్లో అన్పాపులర్ అయినప్పటికీ కూడా జనాల్లో కుటుంబానికి అన్యాయం చేశాడు అని జగన్మోహన్ రెడ్డిని అనుకున్నప్పటికీ కూడా పై చేయి మటుకు జగన్మోహన్ రెడ్డిదే. రైట్ మేడం. ఎందుకంటే ఆస్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, అవును, ఆయనే చెయ్యాలి ఏది చేసినా. వీళ్ళ ఇద్దరు వీళ్ళ వీళ్ళ వెనకమాల పెద్ద బలగం లేదు. ప్రజలు అనుకునే వాళ్ళు కూడా ఎంతవరకు ఎమ్మట వస్తారు వీళ్ళు ఎమ్మట, ఎవరు ధైర్యంగా వచ్చి మాట్లాడతారు వీళ్ళ తరఫున? మాట్లాడే వాళ్ళు కూడా లేరు. అసలు ఎవరన్నా ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? అసలు వాళ్ళే మాట్లాడతారు వీళ్ళ తరఫున. ఇంకా జగన్మోహన్ రెడ్డి తరఫున సజ్జలైన మాట్లాడగలుగుతున్నాడు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని అన్న వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. అసలు వీళ్ళిద్దరు వెనకమాల ఎవరున్నారు? ఎవరు లేరు. మరి బలాబలాలుగా చూసుకుంటే ఆ కూటమిదే ఎక్కువ బలంగా అనిపిస్తుంది వీళ్ళకన్నా కూడా. ఏదేమైనా న్యాయం ఎప్పటికైనా కాస్త ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది అంటారు. వీళ్ళ విషయంలో మటుకు న్యాయం గెలవాలని కోరుకుందాము. ఇలా చంపుకోవటాలు చంపించుకోవటాలు ఇది మటుకు సరైన ప్రాక్టీస్ కాదు. దీన్ని చూసి కూడా చాలా కుటుంబాలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం అంటూ ఒకసారి రోడ్డు మీదకి వచ్చాము.